హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ ఆగస్ట్ 3 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నటువంటి విషయం మనకందరికి కూడా తెలిసిందే. అందులో ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ 4 అయితే ఉండబోతున్నాయి కదా. చాలామంది స్టూడెంట్స్ మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ కింద అయితే ఈ ఆగస్ట్ 4 జరగబోయేటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఈజీగా పాస్ అవ్వడానికి ఏమైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి సార్. ఏ టాపిక్స్ని చదివితే ఈజీగా పాస్ అవుతాం, ఎలా చదివితే ఈజీగా పాస్ అవుతాం అనేటువంటి చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళ కోసమే సపరేట్గా సప్లిమెంటరీలో ఈజీగా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పాస్ అయ్యే వీడియోసే ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ వీడియో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి అది కూడా. ఈ వీడియోలో నేను మొత్తానికి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో ఈజీగా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈజీగా పాస్ అవుతారు, నాది గ్యారంటీ. అలా ఎలా పాస్ అవ్వాలి అనేటువంటి ఆ టెక్నిక్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఈ 2021-2022 ఈ అకాడమిక్ ఇయర్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి సిలబస్ని 30% అయితే రెడ్యూస్ చేసినారనమాట. ఆ రెడ్యూస్ చేసినటువంటి ఆ 30% సిలబస్ ఏంటి అనేది కనుక చూసుకుంటే మనకి ప్రోజ్లో టోటల్గా 5 లెసన్స్ అయితే ఉంటాయి. అందులో ఒక లెసన్ అయితే రెడ్యూస్ చేసినారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ పోయిట్రీలో ఒక పోయమ్ని, బాడీ అనేటువంటి పోయమ్ని రెడ్యూస్ చేసేసారు. తర్వాత ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ద ఇమ్మాక్యులేట్ చైల్డ్, ద ఇన్ఫార్మర్ ఈ 2 స్టోరీస్ని కూడా రెడ్యూస్ చేసినారు, ఓన్లీ 3 స్టోరీస్ మాత్రమే ఉంటాయి. తర్వాత సెక్షన్ సి గ్రామర్లో వచ్చేసి మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి టాపిక్ని పూర్తిగా రెడ్యూస్ చేశారు. క్లాజ్ అనాలిసిస్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ని కూడా పూర్తిగా రెడ్యూస్ చేసినారు. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్లో వర్డ్ పవర్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో 7 to 12 ఎక్సర్సైజెస్ని అయితే రెడ్యూస్ చేసినారు. అంటే 1 to 6 ఎక్సర్సైజెస్ని మాత్రం చదివితే సరిపోతుంది. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ విజువల్ టు వర్బల్లో డయాగ్రామ్ టు టెక్స్ట్ అనేటువంటి టాపిక్ని రెడ్యూస్ చేసినారు. టెక్స్ట్ టు డయాగ్రామ్ అలాగే ఉంటుంది. తర్వాత కంప్లీషన్ ఆఫ్ డైలాగ్లో ఎక్సర్సైజెస్ వచ్చేసి టెక్స్ట్ బుక్లో 11 to 20 రెడ్యూస్ చేసినారు, 1 to 10 అయితే అలాగే ఉంటుంది. ఇది మనకి రెడ్యూస్ చేసినటువంటి సిలబస్. ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం. మన క్వశ్చన్ పేపర్ ప్రకారం మనకి టోటల్గా సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అండ్ సెక్షన్ సి అని చెప్పి క్వశ్చన్ పేపర్లో టోటల్గా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. అందులో సెక్షన్ ఏలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. తర్వాత ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి రోమి నెంబర్ 5లో. తర్వాత సెక్షన్ బిలో వచ్చేసి కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు అయితే ఉంటాయి. సెక్షన్ సి మొత్తం కూడా గ్రామర్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్లో ఏ టాపిక్స్ని ఎలా చదివితే ఈజీగా పాస్ అవుతాం అనేటువంటి ఆ విషయాలను అయితే చూద్దాం. ముందుగా మన ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఎగ్జామ్ రాయడానికి టోటల్గా 3 అవర్స్ అయితే టైం ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. 30% సిలబస్ అయితే ఈ 2021-22 ఇయర్కి రెడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు సెక్షన్ ఏ చూద్దాం. సెక్షన్ ఏలో టోటల్గా 5 రోమెన్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ రోమెన్ చూడండి, అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ 10 to 50 లైన్స్ ఈచ్, 2 into 4 = 8 మార్క్స్ అని అయితే ఇచ్చారు. మనకి రోమెన్ నెంబర్ 1లో వచ్చేసి ప్రోజ్కి సంబంధించినటువంటి యానోటేషన్లు అయితే ఉంటాయి. మనకి ప్రోజ్లో యాక్చువల్గా టోటల్గా 5 లెసన్స్ అయితే ఉంటాయి. ఆ 5 లెసన్స్లో నుంచి 30% సిలబస్లో రెడ్యూస్ చేయగా టోటల్ 4 లెసన్స్ అయితే ఉంటాయి. ప్రతి లెసన్ నుంచి ఒక్కొక్క యానోటేషన్, అంటే ప్రోజ్ ఫస్ట్లో ఒక లెసెను, సెకండ్లో ఒక లెసెను, తర్వాత మనకి రెడ్యూస్ చేయగా మిగిలిన 4 లెసన్స్ నుంచి 4 క్వశ్చన్స్ అయితే ఏబిసిడిలో ఖచ్చితంగా ఒక్కో లెసన్ నుంచి ఒక్కో క్వశ్చన్ అయితే అడుగుతారు. కాబట్టి మనమేం చేయొచ్చు, ఈ సప్లిమెంటరీ వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అయితే బాగుంటుంది. రెగ్యులర్ వాళ్ళు ఇది ఫాలో అయినారంటే మీకు నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది. సప్లిమెంటరీ కాబట్టి ఖచ్చితంగా పాస్ కావాలి కాబట్టి ఈ మెథడ్ని ఫాలో అవుదాం. టోటల్గా 4 లెసన్స్ అయితే ఉంటాయి. ఆ 4 లెసన్స్లో ఎనీ 2 లెసన్స్కి సంబంధించినటువంటి యానోటేషన్స్ని అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది.
ప్రతి లెసన్లో 3 to 4 యానోటేషన్స్ అయితే ఉంటాయి. అలా కూడా కాకుండా ప్రతి లెసన్లో ఒకే ఒక యానోటేషన్, అంటే ఆల్ ఇన్ వన్ యానోటేషన్ అంటారు, అటువంటి యానోటేషన్ని చదివినారంటే టోటల్గా 2 యానోటేషన్స్ని 2 లెసన్స్ సంబంధించి చదివినారంటే ఈజీగా ఇక్కడ 8 మార్క్స్ అయితే వస్తాయి. మరి అలా ఆల్ ఇన్ వన్ యానోటేషన్ ఎక్కడ దొరుకుతాయంటే ఈ సెక్షన్ ఏ ఎండింగ్లో చెప్తాను ఎక్కడ దొరుకుతుందనేది. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. సెకండ్ రోమన్లో వచ్చేసి యానోటేట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ 10 to 15 లైన్స్ ఈచ్ 2 × 4 ఈక్వల్ టు 8 మార్క్స్ అని ఇచ్చినారు. మనకి పోయిట్రీలో కూడా టోటల్గా 5 పోయమ్స్ అయితే ఉన్నాయి. ఆ 5 పోయమ్స్లో ఎనీ 4 పోయమ్స్ నుంచి 4 యానోటేషన్స్ అయితే వస్తాయి. అంటే మనకి రెడ్యూస్ చేసినటువంటి ఆ 1 పోయం పోగా ఉన్నటువంటి 4 పోయమ్స్ నుంచి ఒక్కొక్క పోయం నుంచి ఒక్కొక్క యానోటేషన్ అయితే వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి పోయం నుంచి ఒక యానోటేషన్ రావాలి కాబట్టి 4 పోయమ్స్ నుంచి 4 యానోటేషన్స్ వస్తాయి. ఇక్కడ కూడా అలాగే ఏవైనా 2 పోయమ్స్కి సంబంధించినటువంటి 2 యానోటేషన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే ఇక్కడ కూడా 2 × 4 = 8 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 2 అని ఎందుకు చెప్తున్నానంటే ఆల్ ఇన్ వన్ యానోటేషన్ అంటే ఒక లెసన్లో నుంచి ఒక పోయంలో నుంచి 4 యానోటేషన్స్ ఉంటే ఒక యానోటేషన్స్ని అంటే ఆ పోయం నుంచి ఏ యానోటేషన్ వచ్చినా కూడా అది రాస్తే అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అటువంటి యానోటేషన్ని ఒకటి చదివినారంటే టోటల్గా 2 × 4 = 2 పోయమ్స్కి 8 మార్క్స్ అయితే వస్తాయి. లేదా ఒక్కొక్క పోయంలో 4 యానోటేషన్స్ ఉంటాయి, 8 యానోటేషన్స్ చదివినారంటే ఇక్కడ ఏదో ఒకటి ఆ 4లో నుంచి వస్తుంది కాబట్టి అలా కూడా 8 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ థర్డ్ రోమన్ కనుక చూసుకుంటే థర్డ్ రోమన్ వచ్చేసి ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ 10 to 15 లైన్స్ ఈచ్ 2 × 4 = 8 మార్క్స్. ఇక్కడ మనకి థర్డ్ రోమన్లో వచ్చేసి మళ్ళీ ప్రోజ్లో ఉన్నటువంటి 5 లెసన్స్ గాను ఒక లెసన్ అయితే రెడ్యూస్ అయింది కాబట్టి 4 లెసన్స్ నుంచి 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ 4 క్వశ్చన్స్లో ఎనీ 1 క్వశ్చన్కి కనుక మనం ఆన్సర్ చేస్తే సారీ ఎనీ 2 క్వశ్చన్స్కి కనుక మనం ఆన్సర్ చేస్తే 2 × 4 = 8 మార్క్స్ అయితే థర్డ్ రోమన్ నుంచి వస్తాయి. మనకి మళ్ళీ ఇప్పుడు చెప్పినట్టుగానే ఆ 4 లెసన్స్లో ఎనీ 2 లెసన్స్ నుంచి మనము ప్రతి లెసన్లో కూడా 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ అనుకుందాం, ఈ 2 లెసన్ నుంచి 4 క్వశ్చన్స్ అంటే 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే 8 మార్క్స్, దాంట్లో ఎనీ 2 క్వశ్చన్స్ వస్తాయి 8 మార్క్స్. లేదా ఒక క్వశ్చన్లో అన్ని క్వశ్చన్స్కి కలిపి ఆల్ ఇన్ వన్ ఆన్సర్ అనేది ఉంటుంది. ఆల్ ఇన్ వన్ ఆన్సర్ని నేర్చుకున్నామంటే అలా కూడా మనకి 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే 2 వస్తాయి, ఆ 2కి ఆన్సర్ చేస్తాం 2 × 4 = 8 మార్క్స్ అయితే వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఫోర్త్ రోమన్. ఫోర్త్ రోమన్ వచ్చేసి ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ 10 to 15 లైన్స్ ఈచ్ అని చెప్పి ఉంటుంది, 2 × 4 = 8 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ పోయమ్కి సంబంధించినటువంటి ఒక 5 పోయమ్స్లో టోటల్గా ఒక పోయమ్ని రెడ్యూస్ చేయగా మిగిలిన 4 పోయమ్స్ నుంచి 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ 4 క్వశ్చన్స్లో అంటే 4 పోయమ్స్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. ఎనీ 2 పోయమ్స్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అంటే 2 × 4 = 8 క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయొచ్చు, 2 × 4 = 8 మార్క్స్ అయితే వస్తాయి. లేదా ఒక లెసన్లో 4 క్వశ్చన్స్కి సంబంధించి ఒకటే ఆల్ ఇన్ వన్ ఆన్సర్ అలా నేర్చుకున్నా కూడా 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 2కి 2 ఇక్కడ వస్తాయి, 2 × 4 = 8 మార్క్స్ సంపాదించవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్ కనుక చూసుకుంటే ఆన్సర్ ఎనీ 1 ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 10 to 25 to 30 లైన్స్ 1 × 8 = 8 మార్క్స్. మనకి ఎక్స్టెన్సివ్ రీడింగ్కి సంబంధించినటువంటి ఆ 5 లెసన్స్లో 5 స్టోరీస్లో 2 స్టోరీస్ అయితే రెడ్యూస్ అయిపోయినాయి, మిగిలిన స్టోరీస్ ఎన్ని 3 స్టోరీస్. ఆ 3 స్టోరీస్ నుంచి ఒక్కొక్క స్టోరీ నుంచి ఒక్కొక్క ఎస్ఏ క్వశ్చన్, 3 ఎస్ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ 3లో ఎనీ 1 క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే 1 × 8 = 8 మార్క్స్ వస్తాయి. ఈ స్టోరీకి సంబంధించినటువంటి ప్రతి స్టోరీలో కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అలా కాకుండా ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క ఎస్ఏ క్వశ్చన్ ఆల్ ఇన్ వన్ ఆన్సర్ అనేది ఉంటుంది. అలా ఒక లెసన్కి సంబంధించి ఒక స్టోరీకి సంబంధించినటువంటి ఆ ఒక్క ఎస్ఏ క్వశ్చన్ చదివినా కూడా ఇక్కడ టోటల్ 3 స్టోరీస్ నుంచి వస్తుంది కాబట్టి మీరు చదివిన స్టోరీ నుంచి కూడా వస్తుంది, ఇక్కడ కూడా 1 × 8 = 8 మార్క్స్ అయితే వస్తాయి. టోటల్గా సెక్షన్ ఏలో ఉన్నటువంటి 5 రోమన్స్లో మనము రోమన్ నెంబర్ 1లో 2, రోమన్ నెంబర్ 2లో 2, 4, రోమన్ నెంబర్ 3లో 2, 6, రోమన్ నెంబర్ 4లో 2, 8, రోమన్ నెంబర్ 5లో 1,
టోటల్గా 9 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ రాస్తే 40 మార్క్స్ అయితే వస్తాయి. స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్, అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను. మీరు ఈ సెక్షన్ ఏలో ఖచ్చితంగా ఈ 9 క్వశ్చన్స్ రాసి మినిమం ఒక 30 మార్క్స్ అయినా తెచ్చుకోగలిగితే, లేదు 25 మార్క్స్ అయినా తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్లు అయితే పాస్ అవుతారు. మరి అది ఎలా తెచ్చుకోవాలి అని మీకు కనుక డౌట్ ఉంటే, మనకి ఈ ప్రోజ్లో ఉన్నటువంటి 4 లెసన్స్ సంబంధించినటువంటి ఆల్ ఇన్ వన్ ఆన్సర్స్, పోయిట్రీలో సంబంధించినటువంటి 4 పోయమ్స్ సంబంధించినటువంటి ఆల్ ఇన్ వన్ ఆన్సర్స్, తర్వాత ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఉన్నటువంటి ఆ 3 స్టోరీస్కి సంబంధించినటువంటి ఎస్ఏ, ఆల్ ఇన్ వన్ ఎస్ఏ క్వశ్చన్, ఇది నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు కింద ఒక నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్కి కనుక మీరు ఫోన్పేలో 50 రూపీస్ సెండ్ చేసి, అదే నెంబర్ని సెండ్ చేసిన ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్లో పంపిస్తే మీకు వాళ్ళు ఈ ఆల్ ఇన్ వన్ ఆన్సర్స్ ఉన్నటువంటి ప్రోజ్కి సంబంధించి, పోయిటరీకి సంబంధించి, తర్వాత ఎక్స్టెన్సివ్ రీడింగ్కి సంబంధించినటువంటి ఆల్ ఇన్ వన్ ఆన్సర్ ఉన్నటువంటి పీడిఎఫ్ని అయితే మీ వాట్సాప్ నెంబర్కి, అంటే మీరు ఏదైతే వాట్సాప్ నెంబర్ నుంచి వాళ్ళకి వాట్సాప్ చేస్తారో ఆ వాట్సాప్ నెంబర్ నుంచి అయితే ఆ వాట్సాప్ నెంబర్కే తిరిగి పీడిఎఫ్ రూపంలో మీరు పంపించిన డే ఈవినింగ్ లోపలైతే తిరిగి పీడిఎఫ్ రూపంలో సెండ్ చేస్తారు. కింద కనపడుతుంది కదా, ఆ నెంబర్కి మీరు ఫోన్పేలో 50 చేయండి, ఫోన్పే 50 రూపీస్ సెండ్ చేయండి వాళ్ళకి. ఆ స్క్రీన్ షాట్ని మళ్ళీ వాట్సాప్లో షేర్ చేయండి. వాళ్ళు మీరు పంపించిన డే ఈవినింగ్ లోపు, అంటే ఈవినింగ్ 8 లోపు ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ రూపంలో ఈ ఆల్ ఇన్ వన్ ఆన్సర్స్ ఉన్నటువంటి, అంటే ప్రోజ్లో 4 యానోటేషన్స్కి ఒకటే ఆన్సర్ యానోటేషన్ ఉంటుంది, ఆన్సరు దాన్ని చదివినారంటే 4 చదివినట్లు అర్థం అనమాట. అంటే ఆ లెసన్ నుంచి ఏ యానోటేషన్ వచ్చినా కూడా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ పోయిట్రీలో 4 లెసన్స్, 4 పోయమ్స్ ఉన్నాయి, ఒక్కో పోయంలో 4 యానోటేషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ఆ 4 యానోటేషన్ బదులు ఆల్ ఇన్ వన్ ఒకటే యానోటేషన్ ఉంటుంది. అలా 2 పోయమ్స్ విత్ 2 యానోటేషన్స్ చదివినారంటే సెకండ్ రోమన్లో 8 మార్క్స్ వస్తాయి, ఫస్ట్ రోమన్లో కూడా 2 లెసన్స్వి 2 యానోటేషన్స్ చదివినారంటే 8 మార్క్స్ వస్తాయి, థర్డ్ రోమన్లో 2 లెసన్స్వి 2 క్వశ్చన్స్ చదివినారంటే 8 మార్క్స్ వస్తాయి, ఫోర్త్ రోమన్లో 2 పోయమ్స్వి 2 క్వశ్చన్స్ చదివినారంటే 8 మార్క్స్ వస్తాయి, ఫిఫ్త్ రోమన్లో ఎస్ఏ క్వశ్చన్స్ కూడా అలానే ఒకే ఒక షార్ట్ స్టోరీకి సంబంధించినటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ చదివినారంటే ఇక్కడ కూడా 8 మార్క్స్ వస్తాయి. నాకు ఈజీగా మీరు పర్ఫెక్ట్గా ఆ ఒక్క క్వశ్చన్ని, టోటల్ 9 క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే మీకు ఖచ్చితంగా 40కి 35 మార్క్స్ అయితే వస్తాయి, నాది గ్యారంటీ. కాబట్టి కింద కనపడుతున్న ఫోన్పే నెంబర్కి అయితే మీరు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో అదే నెంబర్కి సెండ్ చేయండి. వాళ్ళు మీకు ఈవినింగ్ 8 లోపల ఈ ఆల్ ఇన్ వన్ ఆన్సర్స్ ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ని అయితే పంపిస్తారు, వాటిని చదవండి. ఖచ్చితంగా ఈ సెక్షన్ ఏలోనే మీకు 35 మార్క్స్ అయితే వస్తాయి. ఓకే, అది వదిలేస్తే నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో వచ్చేసి 2 రోమన్స్ అయితే ఉంటాయి, 6th అండ్ 7th రోమన్స్. ఈ 2 రోమన్స్లో కూడా కాంప్రెన్షన్ ప్యాసేజ్లు అయితే ఉంటాయి. ఈ కాంప్రెన్షన్ ప్యాసేజ్ అంటే అర్థం ఏమంటే, ఒక ప్యాసేజ్ అయితే ఉంటుంది, దాన్ని కాంప్రహెన్స్ చేయాలంటే బాగా చదివి అర్థం చేసుకొని, కింద ఇచ్చిన 5 క్వశ్చన్స్ ఉంటాయి మనకి, 6th రోమన్లో 5 క్వశ్చన్స్, 7th రోమన్లో 5 క్వశ్చన్స్, 2 కాంప్రెన్షన్ ప్యాసేజ్కి, ఒక్కో కాంప్రెన్షన్ ప్యాసేజ్కి 5 మార్క్స్ అయితే వస్తాయి. టోటల్ 10 మార్క్స్ అయితే మనము ఈ 6th 7th రోమన్స్ నుంచి సంపాదించవచ్చు. ఇలా మనం మార్క్స్ తెచ్చుకోవాలంటే మనకి టెక్స్ట్ బుక్లో కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అయితే ఉంటాయి. ఈ సెక్షన్ బి అండ్ సెక్షన్ సిలో మార్క్స్ సంపాదించడానికి ఏ మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ చదివినారంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మీకు ఆ 40 మార్క్స్ పోతే 60లో 40 to 45 మార్క్స్ సంపాదించవచ్చు. సెక్షన్ బికి సంబంధించినటువంటి ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు మన టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. మనం కంటెంట్లో కనుక చూస్తే పేజ్ నెంబర్ అయితే తెలుస్తుంది, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు అన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 10కి 10 మార్క్స్ అయితే వస్తాయి ఇందులో అయితే పక్క. నెక్స్ట్ సెక్షన్ సిలో చూడండి. సెక్షన్ సిలో వచ్చేసి ఇప్పుడు సెక్షన్ ఏలో 40, సెక్షన్ బిలో 10 పోతే మిగిలిన 50 మార్క్స్కి సెక్షన్ సిలో బేసిక్ గ్రామర్ మొత్తం ఉంటుంది, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సపరేట్గా ప్రిపోజిషన్, ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్, టెన్స్, యాక్టివైజ్ ప్యాసివైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇంకా వొకాబులరీకి సంబంధించి
ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి చూడండి ముందుగా ఎయిత్ రో మీద చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ అండ్ ద మనకి ఆర్టికల్స్ కి సంబంధించినటువంటి రోమన్ ఆర్టికల్స్ లో డిఫినిట్ అండ్ ఇండిఫినిట్ అని చెప్పి టూ టైప్స్ ఉంటాయి డిఫినిట్ ఆర్టికల్ వచ్చేసి ద ఇండిఫినిట్ ఆర్టికల్స్ వచ్చేసి ఏ అండ్ అన్ ఈ మూడిట్లో ఏదో ఒకటి కింద ఇచ్చినటువంటి 6 బ్లాంక్స్ లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మీరు ఆర్టికల్ అనేది చాలా సింపుల్ టాపిక్ ఈ టాపిక్ ని మన ఛానల్లో కూడా వీడియో ఉంది ఆ వీడియో అయినా చూడండి లేకపోతే యూట్యూబ్ లో ఆర్టికల్స్ అని చెప్పి టైప్ చేస్తే ఏదో ఒక వీడియోనైనా చూసినారంటే ఈజీగా అర్థమయ్యే టాపిక్ ఇక్కడ 6 ని కలక అలా చూసి మీరు బాగా అర్థం చేసుకొని ఫిల్అప్ చేస్తే 6 ఇంటూ 1 ఈక్వల్ టు 3 మార్క్స్ అయితే వస్తాయి నెక్స్ట్ 9th రోమన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో 8 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఒక టైపే ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ అంటే ఏంటి ఎ వర్డ్ విచ్ లింక్స్ ఎ వర్డ్ విచ్ షోస్ ది లింక్ ఆఫ్ ఏ నౌన్ విత్ ది అదర్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ ఇస్ కాల్డ్ ప్రిపోజిషన్ ఏ వర్డ్ అయితే ఒక సెంటెన్స్ లో నౌన్ కి ఇంకా మిగతా వర్డ్స్ అన్నిటికీ కూడా ఆ సెంటెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్స్ అన్నిటికీ కూడా ఆ వర్డ్స్ అన్నిటికీ కూడా ఉండేటువంటి లింక్ ని చెప్తుందో దాన్నే ప్రిపోజిషన్ అని అంటారు ఆ ప్రిపోజిషన్ కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి ఆ ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా మీరు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి వాటిని ప్రాక్టీస్ చేస్తే ఎక్సర్సైజ్ ని ప్రాక్టీస్ చేసినా కూడా 16 టు 1 ఈక్వల్ టు 3 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి నెక్స్ట్ థర్డ్ రోమన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్ ఇన్ ది గివెన్ బ్రాకెట్స్ ఇది టెన్స్ కి సంబంధించినటువంటి రోమన్ అన్నమాట ఇందులో కూడా టోటల్ 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి మనకి టోటల్ గా టెన్స్ లో 3 ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ 4 ఆస్పెక్ట్స్ సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టోటల్ గా 12 టైప్స్ ఆఫ్ టెన్స్ అయితే వస్తాయి వాటిని వాటిలో ఉండేటువంటి వాటి టెన్స్ యొక్క యూజెస్ ని టెన్స్ స్ట్రక్చర్ ని టెన్స్ కి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ని కీవర్డ్స్ ని ప్రాక్టీస్ చేసినారంటే ఇక్కడ కూడా 5 మార్క్స్ ఈజీగా వస్తుంది నెక్స్ట్ రీరైట్ ది సెంటెన్సెస్ యాస్ డైరెక్టెడ్ ఇక్కడ వచ్చేసి యాక్టివ్ యాస్ పాసివ్ యాస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ ట్యాగ్ తర్వాత వచ్చేసి కంజంక్షన్ కి సంబంధించినటువంటి ఏవైనా ఒక వర్డ్ వస్తాయి దీంట్లో డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కూడా వస్తుంది డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ని మనకి 30% రిడ్యూస్డ్ సిలబస్ లో తీసేశారు కాబట్టి మనకి ఇక్కడ ఈ 4 టాపిక్స్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఆ 5 క్వశ్చన్స్ లో 5 ఇంటూ 1 ఈక్వల్ టు 5 మార్క్స్ అయితే మనము సంపాదించొచ్చు నెక్స్ట్ 7th రోమన్ చూడండి రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ది అండర్లైన్ పార్ట్ ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటన్ ఇక్కడ వచ్చేసి టోటల్ గా 5 సెంటెన్స్ అయితే ఉంటాయి 5 సెంటెన్స్ లో ఏదో ఒక వర్డ్ కింద అయితే అండర్లైన్ చేసి ఉంటుంది ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ గ్రామటికల్ గా మిస్టేక్ ఉంటుంది ఆ మిస్టేక్ పార్ట్స్ ఆఫ్ స్పీచా టెన్సా లేకపోతే యాక్టివ్ పాసివ్ డైరెక్ట్ ఇండైరెక్టా క్వశ్చన్ ట్యాగ్ అనేది ఏదైనా ఉండొచ్చు వాటిలో ఏది అనేది మనం గుర్తించి కరెక్ట్గా 5 కరెక్ట్గా రాస్తే 5 ఇంటూ 1 ఈక్వల్ 5 మార్క్స్ అయితే వస్తాయి నెక్స్ట్ 13th రోమన్ కనుక చూస్తే యూజ్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేటివి కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఆ ఫ్రేజల్ వర్బ్స్ని ఒక 30 or 40 వాటిని పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ చేసినామంటే ఈ రోమన్లో కూడా ఈజీగా అక్కడ ఇచ్చినటువంటి ఆ ఫ్రేజల్ వర్బ్స్ని మనము మన ఓన్ సెంటెన్స్లో రాయాలన్నమాట టోటల్గా 6 ఉంటాయి 6లో ఎనీ 3 కనుక కరెక్ట్గా రాస్తే 3 ఇంటూ 1 ఈక్వల్ 3 మార్క్స్ అయితే వస్తాయి నెక్స్ట్ 14th రోమన్ చూస్తే ఐడెంటిఫై ది సైలెంట్ కాన్సనెంట్స్ ఇన్ ది ఫాలోయింగ్ వర్డ్స్ మనకి ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి గ్రామర్లో చాలా సింపుల్ టాపిక్లలో ఈ సైలెంట్ కాన్సనెంట్స్ కూడా ఒకటి ఇందులో టోటల్ 6 వర్డ్స్ అయితే వస్తాయి అందులో మనం ఎనీ అందులో 6లో మనము ఆ వర్డ్లో ఏదైతే సైలెంట్ లెటర్ అనేది మనం గుర్తించాలి ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ అనేటువంటి వర్డ్లో మజిల్ అని ప్రొనౌన్షియేషన్ చేసి చూస్తే అందులో సి అనేది సైలెంట్ తర్వాత సెటిల్ అనేటువంటి వర్డ్లో బి అనేది సైలెంట్ ప్లెజ్లో డి అనేది సైలెంట్ ఫారిన్లో జి అనేది సైలెంట్ వెదర్లో టీ అనేది సైలెంట్ క్రిస్మస్లో టీ అనేది సైలెంట్ ఇలా సైలెంట్ లెటర్స్ అనేది చాలా సింపుల్ టాపిక్ మీరు ఒక 30 or 40 సైలెంట్ లెటర్స్ ఉన్న వర్డ్స్ని వాటిని సైలెంట్ కాన్సనెంట్స్ని ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ కూడా ఈజీగా మార్క్స్ అయితే సంపాదిస్తారు నెక్స్ట్ 15th రోమన్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి మనకి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 టైప్స్ అకార్డింగ్ టు దేర్ యూజ్ దే ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి అన్ని వర్డ్స్ కూడా
ఎయిట్ టైప్స్గా డివైడ్ అయితే చేయబడినాయి. వాటి యొక్క యూజ్ ఆధారంగా ఆ ఎయిట్ టైప్స్నే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. వీటికి సంబంధించి కూడా మనం మీరు యూట్యూబ్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని టైప్ చేస్తే ఏదో ఒక వీడియోని చూసినా కూడా ఈజీగా ఈ రోమన్కి సిక్స్ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటి, నౌనా, ప్రనౌనా, యాడ్జెక్టివా, వర్బా, అడ్వర్బా, ప్రిపోజిషనా, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అనేది అది రాస్తే సరిపోతుంది. కాబట్టి ఏదో ఒక వీడియో చూడండి. ఇక్కడ కూడా సిక్స్ ఇంటూ హాఫ్ ఈక్వల్ టు త్రీ మార్క్స్ ఈజీగా సంపాదిస్తారు. నెక్స్ట్ మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ డెఫినేషన్స్ ఇన్ కాలమ్ బి. మనకి సిక్స్టీన్త్ రోమన్లో వచ్చేసి వొకాబులరీ అనేది ఉంటుంది. మనకి అక్కడ 30% డిలీట్ చేసిన సిలబస్ని కనుక ఒకసారి చూసుకుంటే ఈ వర్డ్ పవర్లో టోటల్గా 12 ఎక్సర్సైజెస్ ఉంటే అందులో 7 to 12 తీసేసినారు. 1 to 6 టో కేవలం 6 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అనేటివి మీరు చూసినారంటే టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ చేసినారంటే ఆ 6లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో వస్తుంది. అలా ఆ 6ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు ఇక్కడ 6 into 1/2 = 3 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ చూడండి సెవెంటీన్త్ రోమన్లో వచ్చేసి ఏ సర్వే వాజ్ కండక్టెడ్ ఆన్ ది ఫేవరెట్ స్పోర్ట్ ఆఫ్ ది కాలేజ్ స్టూడెంట్స్. ద రిజల్ట్స్ ఆర్ షోన్ ఇన్ ఏ టేబుల్, ప్రజెంట్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ టేబుల్ ఇన్ ఏ షార్ట్ పారాగ్రాఫ్. ఇక్కడ మనకి ఇందులో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ని పిక్చర్ టు వెర్బల్, వెర్బల్ టు పిక్చర్ అని చెప్పి టూ టైప్స్ ఉంటే పిక్చర్ టు వెర్బల్ వద్దు, కేవలం వెర్బల్ టు పిక్చర్ మాత్రమే మనకి ఎగ్జామ్లో ఇస్తున్నారని చెప్పి 30% రిడ్యూస్ సిలబస్లో అయితే చదివినాం కదా. అదే ఇది మనకి ఫస్ట్ టైప్లో వచ్చేసి పిక్చర్ టు వెర్బల్, అంటే మనం సెంటెన్స్ రూపంలో రాయాలి, ఓన్గా రాయాలి, అది కాస్త కష్టం. కానీ కింద ఇచ్చినటువంటి ఈసారి ఎగ్జామ్లో ఏమవుతుందంటే రెండు వెర్బల్ రూపంలోనే ఉంటాయి, అంటే రెండు సెంటెన్స్ రూపంలో పేరాగ్రాఫ్ రూపంలో ఉంటాయి, వాటికి పిక్చర్ రాయాలి. ఇక్కడ పిక్చర్స్ వచ్చేసి టేబుల్ కానీ, పై చార్ట్ కానీ, బార్గ్రాఫ్ కానీ, ఫ్లో చార్ట్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ వస్తుంది. నేను మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి వీడియో చేశాను, అంటే అవి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఆ వీడియో చూడండి. ఇది కూడా ఈజీగా 1 into 5 = 5 మార్క్స్ అయితే వస్తాయి. ఇచ్చినటువంటి పేరాగ్రాఫ్ని ఆ పిక్చర్ రూపంలో చేంజ్ చేసి ఇన్ఫర్మేషన్ రాయడం అన్నమాట, దీని మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ 18th రోమన్ చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ రైట్ ఎనీ 5 వర్డ్స్ ఇన్ ఆర్డినరీ స్పెల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అక్లెయిమ్ అనేటువంటి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అయితే ఇచ్చినారు. మీకు కాస్త ఇబ్బంది రెగ్యులర్ స్టూడెంట్స్తో పోలిస్తే సప్లిమెంటరీ స్టూడెంట్స్కి, అది వదిలేయండి. దాంట్లోనే ఛాయిస్ ఉంటుంది, ఫైండ్ ద వర్డ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ వర్డ్స్ ఇన్ గ్రూప్ విత్ రిగార్డ్ టు ది సౌండ్ ఆఫ్ ది అండర్లైన్ లెటర్స్. మనకి ఇక్కడ ఒక్కొక్క దాంట్లో 3 వర్డ్స్ అయితే ఉంటాయి. ప్రతి వర్డ్లో కూడా ఒకే లెటర్ కింద అండర్లైన్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెల్, కాల్, కేక్. ఇక్కడ ఈ 3 వర్డ్స్లో సి అనేటువంటి వర్డ్ కింద అండర్లైన్ చేసినారు. ప్రొనౌన్షియేషన్ చేసి చూస్తే సెల్ సా వచ్చింది, సీని సా అని పలుకుతున్నాం. కాల్ కా అని పలుకుతున్నాం సీని. కేక్ కా అని చెప్పి పలుకుతున్నాం. కాబట్టి సెల్ సా అనేటువంటిది డిఫరెంట్లీ ప్రొనౌన్స్డ్ వర్డ్ కాబట్టి ఈ సెల్ అనేదాన్ని మనం రాయాలి. ఈ విధంగా ఇచ్చినటువంటి ఆ వర్డ్స్ అన్నింటినీ కూడా రాస్తే మనకి 5 into 1 = 5 మార్క్స్ ఈజీగా వచ్చేటువంటి రోమన్ ఇది. మీరు అక్కడ ఉన్నటువంటి వాటిని పలకడము, వాటిలో ఏది డిఫరెంట్గా స్పెల్లింగ్ ఉందనేది చూడడము, అది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 19th రోమన్ చూడండి. రైట్ ది నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఫర్ ఎనీ 6 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. టోటల్గా మనకి 10 వర్డ్స్ అయితే ఉంటాయి. ఆ 10 వర్డ్స్లో ఎనీ 6 వర్డ్స్కి సిలబుల్స్ అయితే రాయాలి. సిలబుల్ అంటే ఒక వర్డ్ని ప్రొనౌన్షియేషన్ చేసినప్పుడు ప్రొనౌన్షియేషన్ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసి పలుకుతున్నామో దాన్నే సిలబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపెస్ట్ అనేటువంటి వర్డ్ ఉంది. ప్రొనౌన్షియేషన్లో చూడండి, అబ్జర్వ్ చేయండి. టెంపెస్ట్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం, టెం ఒకటి, పెస్ట్ ఒకటి, కాబట్టి ఇందులో 2 సిలబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రోటోకాల్ 3 సిలబుల్స్ ఉంటాయి. ప్రోటోకాల్ కన్ఫ్రంట్ 2 సిలబుల్స్ ఉంటాయి. స్ట్రాటజీ 3 సిలబుల్స్ ఉంటాయి. ఈ విధంగా సిలబుల్స్ని మీరు, సిలబుల్స్ అనేది చాలా సింపుల్ టాపిక్. ఈ సిలబుల్కి సంబంధించి కూడా నేను వీడియో చేశాను అనుకుంటా, మన ఛానల్లో సెర్చ్ చేయండి. సిలబుల్ అనేటువంటి టాపిక్ని ఖచ్చితంగా దొరుకుతుంది. 6 into 1/2 = 3 మార్క్స్ అయితే వస్తాయి.
నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ది ఫాలోయింగ్ డైలాగ్. ఈ కంప్లీట్ ది ఫాలోయింగ్ డైలాగ్కి సంబంధించి కూడా మనకి సిలబస్లో అయితే కంప్లీట్ ఆఫ్ యూ డైలాగ్ అని ఎక్సర్సైజెస్ 11 టోటల్గా 20 ఎక్సర్సైజెస్ ఉంటే 11 to 20 తీసేశారు. అంటే మనకి 1 to 10 ఎక్సర్సైజెస్ నుంచే ఖచ్చితంగా ఓ ఏదో ఒక ఎక్సర్సైజ్ అయితే మనకి ఎగ్జామ్లో వస్తుంది. దాన్నే మీరు పర్ఫెక్ట్గా 10 ఎక్సర్సైజెస్ని పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్లో ప్రిపేర్ అయ్యాయంటే ఇక్కడ ఇది వచ్చేసి 4 మార్క్స్ అయితే పర్ఫెక్ట్గా తెచ్చుకుంటారు, కన్ఫామ్గా తెచ్చుకుంటారు. ఇది మన ఈరోజు వీడియో. చూశారు కదా స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను చెప్పినట్లు సెక్షన్ ఏ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఆన్సర్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని సెక్షన్ బి అండ్ సెక్షన్ సి కోసం మీరు టెక్స్ట్ బుక్ని రిఫర్ చేసినారంటే ఈజీగా ఖచ్చితంగా పాస్ అయ్యి మినిమం 60 మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. కాబట్టి ఆల్ ఇన్ వన్ ఆన్సర్ కోసం ఆ నెంబర్ని మీరు మనీ పంపించి ఆ మనీని స్క్రీన్ షాట్ చేయండి. సెక్షన్ బి కోసం టెక్స్ట్ బుక్ని రిఫర్ చేయండి, ఖచ్చితంగా పాస్ అయితారు. పాస్ అయిన తర్వాత మన ఛానల్లో వీడియో కింద అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.